బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఆసక్తికరంగా సాగుతోంది ఇక సోమవారం కూడా ఇంట్రెస్టింగ్ గా సాగింది నామినేషన్స్ జరగడానికే ముందు ఒక సందర్భంలో మాట్లాడిన శివాజీ తనని వాళ్ళందరూ విలన్ లా చూడాలనుకున్నారు కానీ తాను హీరోని అని కాస్త అతిగా మాట్లాడుతూ కనిపించాడు ఇక నామినేషన్స్ లోను అమర్దీప్ ని నామినేట్ చేసి అతడితో చాలాసేపు వాదన పెట్టుకున్నాడు గ్రూపులు కడుతున్నారని హౌస్ లోకి రాకముందే అందరూ కలిసి కట్టుగా మాట్లాడుకొని వచ్చారని ఇప్పుడు ఫేక్ గేమ్ ఆడుతున్నారని అన్నాడు ఇక ప్రియాంక నామినేట్ చేసిన తర్వాత ఆమెతో మాట్లాడుతూ ఒక సందర్భంగా తాను బిగ్ బాస్ ప్రైజ్ మనీ గెలుచుకోవడానికి రాలేదని ప్రేక్షకుల మనసు గెలుచుకోవడానికి వచ్చానని అన్నాడు ఇక గౌతమ్ శివాజీని నామినేట్ చేస్తూ స్మైల్ ప్లీజ్ టాస్క్ లో తేజ తనని అలా లాగుతూ ఉంటే కనీసం ఒక మాటైనా చెప్పొచ్చు కదా అని అడిగాడు అయితే అప్పుడు తేజాకి తను అలా చెప్పానని అన్నాడు అయితే నిన్ననే దీనిపై నాకు క్లారిటీ ఇచ్చాడు గౌతమ్ లాగుతున్నప్పుడు అరిచావే తప్ప తేజ లాగుతున్నప్పుడు శివాజీ అరవలేదని వీడియో ప్లే చేసి మరీ చూపించాడు కానీ శివాజీ మాత్రం తను అరిచనని మళ్ళీ అదే పాట పాడుతున్నాడు అలాగే ఇందులో తనది తప్పు ఉంటే ఎలిమినేట్ చేసేయండి అని కెమెరాల వంక చూస్తూ చెప్పాడు తనది తప్పు ఉంటే నామినేట్ చేసి ఎలిమినేట్ చేయండి అని శివాజీ అన్నాడు ఇక నామినేషన్స్ లో శివాజీ గోలా అలా ఉండగా తర్వాత కూడా వెళ్ళిపోతా వెళ్ళిపోతా అనే పాటనే పాడుతూ ఉన్నాడు అందరూ తొండాట ఆడుతున్నారు బిగ్ బాస్ కూడా తొండాట ఆడుతున్నాడని ఇక నన్ను ఎందుకు హౌస్ మేట్ గా తీసేస్తాడు వాళ్ళు వాళ్ళు అనుకొని నన్ను బయటకు పంపేశారు ఇవన్నీ బిగ్ బాస్ కి తెలియవా బయట పడేస్తే వేశారు కనీసం కాఫీ కూడా ఇవ్వట్లేదు దేనికి ఆడాలి ఎవరిని ఎంటర్టైన్ చేయాలి అని చిరాకు తెప్పించాడు ఇక ఈ వారం హౌస్ నుంచి నామినేట్ అయిన వాళ్ళలో తేజ శివాజీ ప్రియాంక అమర్దీప్ శిబల్శ్రీ ఆవర్ గౌతమ్ ఉన్నారని బిగ్ బాస్ చెప్పాడు అలాగే ఇప్పటి వరకు పవర్ హౌస్ కోసం ఇన్నాళ్ళు హౌస్ మేట్స్ కష్టపడి ఉండాల్సి ఉండేది ఇక ఇకపై ప్రేక్షకుల చేతుల్లో ఆ నిర్ణయం ఉంటుందని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు అంటే ఈ వారం పవన్ హస్త గెలుచుకునేది ఎవరో బహుశా ఓటింగ్ ద్వారా ఆడియన్స్ డిసైడ్ చేయబోతున్నారనమాట